పెట్టుబడి ఇస్తాము, పిల్లల్ని కూడా చదివి ఎక్కడ చదువుతారు చదవని అందుకు మేము చూసుకుంటాము, అన్ని విధంగా ఏదో ఆదుకుంటాము, ప్రభుత్వం నుంచి జగన్ దృష్టి కూడా తీసుకుని వెళ్తాము అన్ని చెప్పినట్టు వీడియోస్ కూడా ఉన్నాయి సార్. కానీ నో సార్, మొత్తం జీరో సార్. 5 ఇయర్స్ మీకు లైఫ్ లాంగ్ భూమి ఇస్తామన్నారు. అందులో ఇంకోటి ఎప్పుడంటే మనకు వచ్చిందని లైఫ్ లాంగ్ ఇచ్చే కాదనిస్తుంది, వీళ్ళు వచ్చిందనే ఇక్కడ మున్సిపాలిటీ చైర్మన్ వాళ్ళు వచ్చింది మీకు 20 సంవత్సరాలు ఇస్తామన్నారు, 20 సంవత్సరాలు నుంచి 3 సంవత్సరాలు రాయించినారు. అందువల్ల మాకు రూమ్ ఉండదు, ఏమి ఉండదు, మాకు న్యాయం జరగటం లేదు, మేము పోతాం, తెగిస్తాం, మాకు ప్రాణాంతం పర్వాలేదు, మాకు న్యాయం కావాలి, మా బిడ్డకు ఆత్మశాంతి జరగాలి. ఇప్పుడు మన పాప రాసింది లెటర్, లెటర్ ఉంది కదా, ఏం రెస్పాన్సిబుల్ లేదు సార్ మా పాప ఆటలు వాళ్ళ డబ్బులు ఉండే వాళ్ళని అన్నిటికీ వాళ్ళకి వదిలేస్తున్నారు సార్. పోలీసులు కూడా రెస్పాన్సిబుల్ తీసుకోలేదు సార్. చేస్తాం సార్, ఏమో అడిగినంటారు, ఇంట్రెస్ట్ ఏం తీసుకోరు. దీంట్లో ఎవరెవరు ఏముంది మనకు అర్థం కావటం లేదు సార్. ఊరికేనే స్కూల్ 20 లక్షలు ఇచ్చినాడు, మినిస్టర్ 10 లక్షలు ఇచ్చినారు, ఇట్లా రోమన్స్ అని చెప్తున్నారు. మాకి 10 రూపాయలు కూడా, మా బిడ్డ సత్యంగా మాకు రూపాయి కూడా ఇవ్వలేదు, రూపాయి కూడా ఇవ్వలేదు సార్. గవర్నమెంట్ యాది రూపాయి కూడా మాకు సహాయం అందలేదు సార్. అన్ని చోట్ల బాగుట్టుకొని మేము తిరుగుతున్నాం సార్. దొంగ బాగున్నాడు సార్, మేము శిక్ష వేయలేదు, మాకు న్యాయమో జరగలేదు సార్. ఈ విధంగా న్యాయం జరగలేదు మా పాప ఒకే మాట చెప్పింది సార్. నాకు ఇప్పుడు కూడా గుర్తొస్తుంది, చెప్పులు ఉండే వాళ్ళు మా చదువుకోవచ్చింది, మీతో చదువుకోకుండా ఇంకా నమ్మ న్యాయము పేదానికి అని చెప్పింది సార్. నాకు ఇప్పుడు కూడా అదే గుర్తొస్తుంది సార్. నాకు అక్కడ నుంచి భయపడి ఇక్కడ గుర్తు చేశాను సార్, ఇక్కడ ఉంటారనేసి. ఇక్కడ కూడా ఇప్పుడు ఏం రాగానే మాకు ఫోన్ చేసిందే, ఇప్పుడు వస్తాను ఖాళీ చేసుకుని బెంగళూరుకి ఎక్కడికి వెళ్ళిపో, ఇక్కడ కూర్చున్నారంటే అదే పెద్ద రామచంద్ర గారు వాళ్ళు తెలిసినట్టు వచ్చిందని మీకు చాలా గలాట్లు జరుగుతాయి, మీరు వెళ్ళిపోండా, మా బంధువులని కూడా చెప్పుకోవద్దన్నా మీరు అనేసి ఫోన్ కాదు సార్. భక్తి మీద ప్రాణహాని ఉంది మాకి అనేసి మేము ఫోన్లో వాళ్ళు వాళ్ళు కూడా ఆ పక్క నుంచి ఏదో టార్చర్ ఉంది సార్. మమ్మల్ని అదే సహాయం చేయటం లేదు సార్. మాకి సాయం చేసాను హోదా అవసరం మనసులు ఉండాలి, ఆ మనసులైన వ్యక్తులు లేవు. అందుకే పాపం జరిగిందని అందుకే నేను స్పీచ్ కూడా జరిగిపోయినాయి. ఇంకొక మిస్బా ఇబ్బంది పడి పాపం చనిపోయింది, ఇంకొకరు ఆలోచన రాకు, ఇంకొకరికి అన్యాయం జరగకు, తల్లిదండ్రులుగా మీరు పోరాడాల్సిన దానికి మీలాగా ఇంకో తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు, ఒక అన్నకి ఇబ్బంది పడకూడదు, ఇంకొక అన్నకి ఇబ్బంది తగలదు, తగలకూడదు. దానిపైన మన పోరాటం కులమత భేదాలు అవసరం లేదు.